Oh, how long? It's day 2 morning. Defense chest. I am going to go to the morning. I am going to go to the morning. So, I am going to go to the morning. So, Irojo. Actually, I am not but I am going to I am going to go to the first time. I am going to go to the first time. Pocketbook. Open up favorite lipstick. I have a black color liquid eyeliner. So, starting I started eyeliner lipsticks. So, So, పెద్దనాన్న వచ్చారన్నమాట నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నమాట కానీ 1 1/2 కిలోమీటర్ వరకు మొత్తం చుట్టూ తాటూ ఇటు పొలాలే కనిపిస్తాయి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మొలకలు వస్తున్నాయి అన్నమాట వరి పంట వేశారు మోస్ట్లీ వరి పంట వేస్తారు ఈ టైం లో ఫస్ట్ పంట కాబట్టి సో మంచి పైర్గాలు తగులుతుంటే ఎంత ఫ్రెష్ గా ఉంటుందో పొలాల మధ్యలో పోతుంటే
సో పెద్దనాన్న అయితే చాక్లెట్ తీసుకున్నాను నా కోసం, ఆ చాక్లెట్ ఇచ్చారనమాట. ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఫస్ట్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొసేపు ఇక్కడ కూర్చొని. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే దగ్గరలోనే అనమాట. ఆల్రెడీ పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్ ప్రీవియస్ వీడియోస్లో చేశాను. సో ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా పెద్దమ్మ కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది. సో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే లంచ్ టైం వరకు ఉండి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అప్పుడు చూస్తే శివాలయం డోర్స్ ఓపెన్ ఉన్నాయి, సరే ఒకసారి దర్శనం చేసుకొద్దామని వచ్చానమాట. సో నా లాస్ట్ టైం నేను ఊరికి వచ్చినప్పుడు వీడియోస్ అయితే తీశాను శివాలయం ప్రతిష్ట అని. సో రీసెంట్గా ప్రతిష్ఠించారనమాట, యాక్చువల్లీ అంతకుముందు ఉండే పునఃప్రతిష్ఠించారు. అండ్ కొలుపులు అయితే నేను లంచ్ చేసిన తర్వాతనే స్టార్ట్ అయింది 12:30 అట్లా. ఫస్ట్ అయితే అంటే 3 places ఉన్నాయి. ఫస్ట్ పోతరాజ్ అని ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ రావి చెట్టు, అండ్ తర్వాత గంగానమ్మ గుడి ఉంటుంది. 3 చేస్తారనమాట లైన్గా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి. సో ఫస్ట్ అయితే పోతరాజ్ దగ్గరికి వెళ్తారు, అక్కడ మొత్తం నీట్గా కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి వస్తారు. మళ్ళీ ఇక్కడ పసుపు కుంకుమ పెట్టేసి మళ్ళీ గంగానమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసి వాటర్తో పసుపు కుంకుమ పెట్టేసి వస్తారనమాట. ఇలా ప్రతి రోడ్డుకి వచ్చి బ్యాండ్ కొట్టి పిలుస్తున్నట్టు అనమాట. సో ఈసారి అయితే ఫస్ట్ రావి చెట్టు దగ్గరకు వచ్చి మొత్తం పూజలు చేసుకొని ప్రసాదాలు పెడతారనమాట, ఆ తర్వాత పోతరాజ్ దగ్గరికి వెళ్తారు. ఇదైతే ఎవ్రీ శ్రావణ మాసంలో ఏదో ఒక సండే రోజు ఇలా నైవేద్యాలు పెడతారనమాట. సో పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా అప్పట్లో మా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా చేసేవాళ్ళంట, అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండి మొత్తం ఊరంతా వచ్చేవాళ్ళంట. కానీ ఇప్పుడైతే మెల్లమెల్లగా తగ్గిపోయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అలౌ చేయట్లేదు కదా. అండ్ ఆల్సో చాలామంది జాబ్ పర్పస్ కావచ్చు, స్టడీ పర్పస్ కావచ్చు, వేరే వేరే ఊర్లలోకి వెళ్ళిపోయి ఉండడం వల్ల ఇక్కడ అంతమంది ఏం పూజలు చేయట్లేదు. జస్ట్ మొక్కుకున్న వాళ్ళు మాత్రం వచ్చి లైక్ ప్రసాదం పెట్టడమో కోడినివ్వడమో అట్లా చేస్తున్నారనమాట. సో ఇదే అనమాట పోతురాజు. దీని చుట్టూ ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేసి ఇంకా నీట్గా పూలు ప్రసాదం పెడతారు. ఇలా పూజలు ఎందుకు చేస్తారంటే ఇప్పుడే కదా పంటలు స్టార్టింగ్ అనమాట, ఫస్ట్ పంట వేయడం. సో పంటలు బాగా పండాలని, ఊరంతా చల్లగా హ్యాపీగా ఉండాలి అని ఇలా గ్రామదేవతకి పూజలు చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి బుల్లావిని ఇలా ఊరేగిస్తూ డ్యాన్స్లు వేస్తారనమాట ఒక్కొక్కళ్ళు. అంటే జనరల్గా అయితే లోపల ఉంటుంది, బట్ ఇలా ఏదైనా పూజలు కానీ ఇలా చేసినప్పుడు బయటకు తీసి ఇలా ఊరేగిస్తారనమాట. సో ఇక్కడ సంబరం అయిపోయి గంగానమ్మ టెంపుల్కి వెళ్తున్నారు లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్కి, అక్కడే మొత్తం మొక్కులన్నీ తీర్చేది. సో అక్కడికి వెళ్ళేలోపు గ్యాప్లో నేను ఇంటికి వచ్చేసి ఇక్కడ అన్ని ప్యాకింగ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నామన్నమాట గోరింటాకు. అండ్ పెద్దనాన్న మళ్ళీ చిప్స్ ఇంకా యాపీ జ్యూస్ తీసుకొచ్చారనమాట, అవైతే నేను ప్యాక్ చేసుకొని వచ్చాను, బస్లో తిన్నాను. ఇంకా గంగానమ్మ టెంపుల్కి వెళ్దాము అనుకునే టైంకి పెద్ద వర్షం పడింది కరెక్ట్గా. ఇంకా అదంతా పొలం మధ్యలో ఉంటుందన్నమాట, మొత్తం రోడ్ అంతా బురద బురదగా ఉంటుంది, అది నడిచి వెళ్ళాలి అని ఇంకా నేను వెళ్ళలేదు. నా లాస్ట్ టైం వీడియోలో ఒకసారి ఇంక్లూడ్ చేశాను గంగానమ్మ టెంపుల్, ఆ టెంపుల్ కూడా పొలాల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైం అలా అలా టైం స్పెండ్ చేసి ప్యాక్ చేసేసుకొని డిన్నర్ చేసేసి బస్సు అయితే ఎక్కేసాను. ఇంకా ఈసారి అయితే నేను ఎక్కువ ఏం ఎంజాయ్ చేయలేదు, తొందరగా పడుకున్నాను అనమాట. 2 నుంచి కొంచెం అటు ఇటు తిరిగి అలసిపోయి జల్దీ పడుకున్నాను.
ఇంకా మార్నింగ్ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నేను వచ్చేటప్పుడే ముగ్గేస్తుందన్నమాట. సో బ్యాగ్ మమ్మీనే తీసుకెళ్ళు అని చెప్తున్నాను, ఎందుకంటే ఆ వస్తువులన్నీ మా మమ్మీ చెప్పిన వస్తువులే ఉన్నాయి. సో ఇదే అనమాట ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.